అయ్యా నమస్తే అయ్యా. నమస్తే. మీ పేరు? నా పేరు ఈశ్వరరావు. ఏ ఊరు? బంగారంపేట. ఎలా ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటావు? జగన్మోహన్ రెడ్డి వచ్చాక జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎక్సలెంట్. ఏంటి ఎక్సలెంట్? అన్ని విధాలుగా ఎక్సలెంట్ గా జరుగుతుంది. ఏంటి కొన్ని పథకాలు ఇచ్చాడట కదా, అవి మంచిదని అంటావు ఇవ్వడం? ఇవ్వటం మంచిదే. ఏంటి ఏవేవి ఇచ్చాడంట మరి? అమ్మఒడి, తర్వాత పెన్షన్స్. మీకేమైనా అంతే ఈ పథకాల్లో? మీకేమైనా అంతే? ఏ పథకాలు? వాహన మిత్ర ఒకటి అయింది. వాహన మిత్ర. మీరేం చేస్తుంటారు? నేను ఆటో చేస్తూ ఉంటాను. ఆటో చేస్తున్న ఆటో వాళ్ళకి వాహన మిత్ర కింద 10,000 వేసాడు అంటారు. మరి మంచిదని అంటారు? మంచిదే. ఇయటం. అది ఏ విధంగా వినియోగిస్తున్నారు? పేపర్స్ వినియోగిస్తాము. ఇంకా ఇంకా రకరకాల పథకాలు పెట్టారు కదా, అన్ని బాగా అమల్లో జరుగుతున్నాయి, శుభ్రంగా జరుగుతూనే ఉంది. మరి ఇలాంటి పథకాలు పెట్టేకంటే కొంతమంది అంటున్నారు ఈ పథకాలన్నీ పెట్టేకంటే ఏదో డెవలప్మెంట్ పరంగా, ఇప్పుడు నీ ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆటో డ్రైవర్కి ఈ పథకం ఈ డబ్బులు అకౌంట్లో వేసాకంటే ఆటో కోసం ఏదో సబ్సిడీ కానీ లోన్ కానీ ఇలాంటివి ఇస్తే ఆటో అలాగా అభివృద్ధి చెందుతుంది కదా అని అంటున్నారు. నిజమేనంటారు? ఆ విధంగా ఇస్తే మరి మంచిదే. మరి ఆ విధంగా ఇస్తే బాగుంది కదా, డబ్బులు అకౌంట్లో వేసాకంటే? అకౌంట్లో వేస్తే పేపర్లు కట్టుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నారు. మరి అలాగే పేపర్లు కట్టుకుంటున్నారంట వందరూ? కొందరు పేపర్లకు వాడుకుంటున్నారు, కొందరు ఆటోకి ఎదురు పేరు వస్తే వాడుకుంటున్నారు, ఇలాగ రకరకాలుగా వాడుకుంటున్నారు. మరి ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉందంట? మరి రోడ్ల పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఉన్నాయని. మరి ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగానే ఉన్నాయి, ఇంతకు ముందు బాగోలేదు. బంగారంపేట రోడ్ బాగోలేదు. గోధులు గుమ్ములు అన్ని అప్డౌన్లు అన్ని. ఎప్పుడు అది? చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. మరి ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్లు ఏమైనా వేస్తున్నారా? మరి ఈ రోడ్లు వేస్తాను. అవే లేదు, అది ఇప్పుడు 15 సంవత్సరాలు ముందు వేశారు, ఇప్పటికి ఇంకా అది అవ్వలేదు. ఇంతవరకు అది క్లియర్ అవ్వలేదు. క్లియర్ అవ్వలేదు. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 ఏళ్ళు అవుతాం, 4 ఏళ్ళు ఒకటైనా ఈ రోడ్లు వేయాలనే ఆలోచన ఉండాలి కదా? ఉండాలి. మరి వేయలేదు, ఏం చేస్తాం? మరి ఇటు వల్ల మీ ఆటో డ్రైవర్లకి ఇప్పుడు ఆటోకి వెళ్ళి రాకపోకలకి చాలా ఇబ్బంది కదా, అంతరాయం కలుగుతుంది. అంతరాయం కలుగుతుంది. ఎంత త్వరగా వేస్తే అంత మంచిది, కానీ ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళాలి కదా అది కూడా. మరి ఇక్కడ మన నిరుద్యోగ సమస్య ఎలా ఉందంట మన రాష్ట్రంలో? అది విపరీతంగా ఉంది. నిరుద్యోగ సమస్య అలాగే ఉండిపోయింది, అదైతే తీరలేదు. చాలా మందికి జాబ్ నోటిఫికేషన్ తీస్తామని కూడా ఇంతవరకు తీయలేదు అంట. నిజమేనంట? తీయలేదు నిజమే. మరి ఇలా ఇలాగైతే మన రాష్ట్రం అధోగతి పాలైనట్టే కదా? మరి అయినట్టే. ఇప్పుడున్న రాష్ట్రం అప్పుల బారిన పడ్డదట. నిజమేనా? అప్పుల బారిన పడింది. ఎంత ఎలా ఇచ్చుకుంటూ పోతే, ఇలా కొన్ని పథకాలు ఇచ్చారు కదా, ఇచ్చుకుంటూ పోతే అప్పుల బారిన ఇంకా పడుతుంది అంట? ఇంకా పడుతుంది మరి, ఇచ్చుకుంటూ పోతే. మరి చూసుకుని రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటావు మన రాష్ట్రంలో? రానున్న రోజుల్లో ఇదే ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మరి అలాగే అప్పుల బారిన పడ్డది అంటున్నావు కదా, పడినా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుంటారు కదా? ఎలా రెక్టిఫై చేసుకుంటారు? మళ్ళీ మరి అప్పులే అప్పులు ఎక్కువైతే రెక్టిఫై జరుగుతుంది. మరి ఇంకొక సీఎం వస్తే అప్పుడు అవ్వదా? సేమ్ ప్రాసెస్. ఇలా చూసుకుంటే రానున్న రోజు జగన్మోహన్ రెడ్డి రావాలంటావా? జగన్మోహన్ రెడ్డి రావాలి.